హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి విషయాలకి తెలియకుండానే అలా అర్థం కాకుండానే గాయత్రీ దేవి దగ్గర ఉండి తన చేతులతో వంటని పూర్తి చేస్తుంది ఇక బాబు గారు వంట పూర్తి అయిపోయింది కదా తిందురు రండి అని నయని చెప్తుంది విశాల్ నయని గాయత్రీదేవి ముగ్గురు భోజనం దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడు గాయత్రీదేవి నయనితో అమ్మ నయని విశాల్కి నీ చేతులతో నువ్వు తినిపించమ్మా అని అంటే అప్పుడు నయనేమో బాబుగారు ఇప్పుడు నేను అన్నం తినిపిస్తాను అయితే నేను అన్నం తినిపించేటప్పుడు మీరు కళ్ళు మూసుకొని తినాలి అని అనడంతో ఓకే నైని నువ్వు చెప్తే ఏదంటే అది సరే నేను కళ్ళు మూసుకుంటాను నువ్వు అన్నం నయని తినిపించు అని విశాల్ అంటాడు అయితే విశాల్ కళ్ళు మూసుకొని ఉంటే గాయత్రీదేవి తన చేతులతో విశాల్కి తినిపిస్తూ ఉంటుంది అలా విశాల్కి తన చేతులతో అన్నం తినిపిస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది ఇక ఆ అన్నం రుచి చూసిన అయితే నైని ఇది ఎలా ఉందో చెప్పన నా చిన్నప్పుడు మా అమ్మ గోరుముద్దలు చేసి నాకు తినిపించేది కదా అచ్చం ఆ రుచినే నాకు గుర్తుకు చేసింది నైని అప్పుడు ఎలా ఉండేదో రుచి ఇప్పుడు కూడా సేమ్ అలానే అనిపిస్తోంది అని విశాల్ వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నా చిన్నతనంలో తినిన రుచినే ఇప్పుడు తింటున్నాను నైని అని చెప్తుంటే నైని సంతోషపడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్